హరే కృష్ణ. సో ఈరోజు మనం 12వ అధ్యాయం చూస్తున్నాం, అఘాసుర వధ. ఇప్పటి వరకు కూడా మనం 11వ అధ్యాయంలో బకాసురుణ్ణి వధించారు, తర్వాత వత్సాసురుణ్ణి వధించారు. సో వత్సాసురుడు ఎందుకు వత్సాసురుడు అని పిలువబడ్డాడంటే, అక్కడ ఉన్నటువంటి వత్సముల రూపంలో ఆయన రూపం మార్చుకొని కృష్ణుని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు వత్సాసురుడి యొక్క కాళ్ళను పట్టుకొని గిరగిర తిప్పి అక్కడ ఉన్నటువంటి పెద్ద వృక్షానికి వేసి కొట్టారు. సో ఆ వృక్షం పైన ఉన్నటువంటి ఏమిటి అది చెట్టు? ఆ చెట్టు పేరేంటి? మనం వినాయక చవితి రోజు వాడుతాం ఎలక్కాయ చెట్టు. ఎలక చెట్టు, వెలగ చెట్టు. ఓకే, ఎలక్కాయ చెట్టు అది చాలా పెద్ద వృక్షం. సో వెలగ చెట్టుకి ఉన్నటువంటి వెలగ పండ్లు అందవు, రాయేసి కొట్టడానికి కూడా దొరకవు. అందుకని ఈయన ఈ వత్సాసురుణ్ణి విసిరేస్తే వత్సాసురుడు ఆ చెట్టుకు తగిలి చెట్టు కింద పడిపోయింది, వెలగ పండ్లన్నీ వీళ్ళకి దొరికాయి. సో వత్సాసురుడు కూడా తన యొక్క భారీ శరీరాన్ని తిరిగి పొందడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా వత్సాసురుడిని వధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత బకాసురుడు, వీళ్ళందరూ కూడా వత్సాసురుడిని చంపిన తర్వాత చక్కగా భోజనాలు చేసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా లంచ్ బాక్సులు తెచ్చుకునేవాళ్ళు అక్కడికి. సో లంచ్ బాక్సులు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి అక్కడ దగ్గరే ఉన్నటువంటి నదిలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ వత్సములకి నీళ్లు తాపించటము, వాళ్ళు కూడా నీళ్లు తాగడము చేస్తున్నటువంటి సమయంలో అక్కడ భారీ శరీరంతో ఉన్నటువంటి ఒక బకాసురుణ్ణి చూడడం అనేటువంటిది జరుగుతుంది. సో బకాసురుణ్ణి కూడా, బకాసురుడు కూడా కృష్ణుని మింగేస్తాడు. కృష్ణుని మింగేయగానే కృష్ణుడు ఆ ఆ నోట్లోనే చాలా వేడిని కలిగించి, ఆ వేడి వలన, తట్టుకోలేనంత వేడి వలన బకాసురుడు ఆ యొక్క పట్టుకున్నటువంటి కృష్ణుని, ముక్కుతో పట్టుకున్నటువంటి కృష్ణుని వదిలేయడం అనేటువంటిది జరుగుతుంది. సో కృష్ణుడికి ఏమీ దెబ్బ తగలదు. కృష్ణుడు చాలా నీట్గా ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. కానీ బకాసురుడికి మాత్రం చాలా నోరంతా కూడా కాలిపోయింది. సో కృష్ణుడి మీద ఇంకా కోపంతో, నేను చంపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే నా నోరే కాలుస్తావా అని చెప్పేసి ముక్కుతోటి కృష్ణుని పొడవడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత కృష్ణుడు ఆ ముక్కు పట్టుకొని రెండు చీల్ చేసేసారు మొత్తం. ఆమెని, బకాసురుణ్ణి రెండుగా చీల్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా బకాసురుణ్ణి కూడా చంపడం అనేటువంటిది జరిగింది. అంతటితో మనకి 11వ అధ్యాయం ముగిసింది. తర్వాత ఈరోజు అఘాసుర వధ. బకాసురుడు అఘాసురుడు ఇద్దరూ కూడా పోతన యొక్క సోదరులు. ఆల్రెడీ పోతను చంపాడు అనేటువంటి కోపంతో కృష్ణుడు చంపడం కోసం ముందు బకాసురుడు వచ్చాడు. బకాసురుడు కూడా కృష్ణుడు చంపేసేసరికి ఇప్పుడు అఘాసురుడు, అఘాసురుడు వచ్చేసి కనిష్ట సోదరుడు పోతనకి. ఓకే, చిన్నవాడు, వీళ్ళ ముగ్గురులో చిన్నవాడు అఘాసురుడు. సో ఇప్పుడు అఘాసురుడు వస్తున్నాడు. అఘాసురుడు వచ్చి అఘాసురుడిని ఎలా చంపుతున్నాడు, ఆ లీల ఏమిటి అనేటువంటి విషయం మనము ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. 1వ శ్లోకం నుంచి రాధారాణి మాతాజీ శ్రీ సుఖ ఉచ. హైమవతి మాత క్వచిద్వనాశాయ మనో దదద్రుజాత్ క్వచిద్వనాశాయ మనో దదద్వవ్రజాత్ ప్రాతః సముత్థాయ వయస్య వత్సపాన్. ప్రాతః సముత్థాయ వసస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణాం. ప్రబోధయన్ శృంగరవేణ చారుణాం వినిర్గతో వత్స పురస్సరో హరిః. వినిర్గతో వత్స పురప్సరో హరిః. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఒకనాడు కృష్ణుడు వనమునందే బంతి చొడ్డళ్ళు ఆరగించుటకు నిశ్చయించుకొని పొద్దున్నే లేచి మనోహరమగు శృంగనాదములతో గోపబాలురును దూడలను మేలుకొలిపెను. పిదప అతడు బాలురు తమ గోపవత్సములను ముందుంచుకొని వ్రజము నుండి వనమునకు బయలుదేరి. హరే కృష్ణుడు, ధన్యవాదం. కృష్ణుడు వనమునందే బంతి చందులు ఆరగించుటకు నిశ్చయించుకొని పొద్దుననే నిద్రలేచి మనోహరమగు శృంగనాదముతో గోపబాలును దూడలను మేలుకొలిపెను. పిదప అతడు బాలురు తమ వత్సములను ముందుంచుకొని వ్రజము నుండి వనమునకు బయలుదేరారు. సో ఒకరోజు చాలా ముందే వెళ్ళిపోవాలనుకున్నారు, ముందే వెళ్ళిపోయి అక్కడ త్వరగా ఆడుకోవాలి అని అనుకున్నారు. అందుకనే కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి వ్రజబాలులందరినీ కూడా నిద్ర లేపారు త్వరగా. ఎలా లేపారట? శృంగనాదముతో. సో మంచిగా మ్యూజిక్తో ప్లే చేసి అందరినీ కూడా లేపేశారు. కృష్ణుడి మ్యూజిక్ వినగానే అందరూ లేచిపోతారు. సో
కృష్ణుడు పిలుస్తున్నాడు అనేటువంటి విషయం తెలియగానే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వత్సాలను తీసుకొని కృష్ణుడితో పాటు వ్రజం నుండి బయటికి బయలుదేరారు. వ్రజం నుంచి బయలుదేరడం వృందావనం నుంచి బయటికి వెళ్ళారు. బృందావనం నుంచి అక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు జనరల్గా వాళ్ళ ఆవుల్ని వత్సాలని మేపటం కోసం. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తేనైవ సాకం పృదుకా సహస్రశః. తేనైవ సాకం పృదుకాః సహస్రశః. స్నిగ్ధా సుసిగ్వేత్ర విషాణవేణవః. సిగ్ధాః సుసేగ్వత్ర విషాణవేణవః. స్వాన్ స్వాన్ సహస్రో పరిసంఖ్యయాన్వితాన్. స్వాన్ స్వాన్ సహస్రో పరిసంఖ్యయాన్వితాన్. వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్మధాం. వత్సాన్ పురస్కృత్య వినిర్యయర్ముదా. అప్పుడు వేలకొలది గోపబాలురు వజ్రభూమి యందలి తమ ఇండ్ల నుండి బయటకు వచ్చి తమ తమ వేలకొలది ఆవుదూడలను ముందుంచుకుని కృష్ణుడితో కలిసిరి. పరమసుందరులకు ఆ బాలులందరూ చలది కావడులను కొమ్ము కావురులను కొమ్ములను వేణువులను దూడలను అదుపులో నుంచుటకు బెత్తములను ధరించి యుండిరి. హరే కృష్ణ ప్రభు. వాళ్ళందరూ కూడా చూడటానికి ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో వేల కొలది ఆవులందరినీ తీసుకొని వ్రజభూమి నుంచి బయలుదేరారు. వాళ్ళ వ్రజభూమిలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ల నుంచి బయలుదేరారు. బయటకు వచ్చి ఆవు దూడలను ముందు పెట్టుకొని కృష్ణుడితో పాటుగా బయలుదేరారు. సో వాటన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి చేతిలో బెత్తములు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మూడవ శ్లోకం హైమవతి వద్ద. కృష్ణవత్సైర సంఖ్యాతైర్యుధీకృత్య స్వవత్సకాన్. కృష్ణవత్సైర సంఖ్యాతైరుదీకృత్య తవత్సకాన్. చారయంతోర్బలీలాభీర్ విజహృః విజహ్రూస్తత్ర తత్ర. చారయంతోర్బలీలాభీ విజహ్రూ సత్ర తత్ర. గోపబాలుడితోను వారి దూడలతోను కూడి శ్రీకృష్ణుడు అసంఖ్యాకమగు గోవత్సములతో బయలువెడలను. పిదప వారందరూ వనమునందు అమిత క్రీడోత్సాహంతో ఆడుకొనసాగారు. భాష్యము కృష్ణవత్సైర సంఖ్యాతై అను పద సమూహము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. అసంఖ్యాకముగా లెక్కకు మిక్కుటమని అర్థము. కృష్ణుని దూడలు అసంఖ్యాకములుగా ఉండెను. వందలు వేలు లక్షలు కోట్లు అనుచు మనం పలుకవచ్చు. కానీ లెక్క పెట్టలేనంతటి సంఖ్యను చెప్పవలనచు అసంఖ్యాకమని పలుకుదురు. అదే ఇతర అసంఖ్యాతై అని పదముచే సూచితమైనది. శ్రీకృష్ణుడు అపరిమితుడు. అతని శక్తి అపరిమితమైనది. అతని గోవులు గోవత్సములు అసంఖ్యాకములు. అతనికి గల ప్రదేశము అపరిమితమైనది. అందువలన అతడు భగవద్గీత యందు పరబ్రహ్మముగా వర్ణింపబడింది. బ్రహ్మం అనగా అపరిమితమైనదని భావము. ఇక శ్రీకృష్ణుడు పరబ్రహ్మమై ఉన్నాడు. కనుక ఈ శ్లోకమందలి విషయములను మనము పౌరాణికమును తలచరాదు. అవి యథార్థమైనవి కానీ అచింతితమైనవి. శ్రీకృష్ణుడు అసంఖ్యాకమగు గోవత్సములను అపరిమితము ప్రదేశమును ఉంచగల సమర్థుడు. ఇది పౌరాణికము గాని అసత్యము గాని కాదు. కానీ పరిమితము జ్ఞానముతో శ్రీకృష్ణుని యొక్క శక్తిని గుణించుటకు యత్నించినచో అదెన్నడూ మనకు అవగతం కాదు. అత శ్రీకృష్ణ నామాది సభవే గ్రాహ్య ఇంద్రియై భక్తిర సామర్థ్య సింధువు 12.1.2.109. అసంఖ్యాకమగు గోవులను గోవత్సములను అతనెట్లు కలిగి ఉండును వాటిని ఉంచుటకు అపరిమితకు ప్రదేశములను అతనెట్లు కలిగి ఉన్నాడో మన ఇంద్రియములకు బోధపడదు. కానీ ఈ విషయము బృహద్ భాగవతామృతమునందు ఇట్లు వివరింపబడినది. ఏవం ప్రభో ప్రియాణంచ ధామ్నాంచ సమయస్యచ అవిచించ ప్రభావత్వ దత్ర కించిన్న దుర్ఘటం. శ్రీకృష్ణునికి సంబంధించిన సమస్తము అపరిమితమే కనుక అతనికేదియును అసాధ్యం కాదని శ్రీ సనాతన గోస్వామి బృహద్ భాగవతామృతమునందు పేర్కొనేది. ఈ భావముతోనే మనము ప్రస్తుత శ్లోకమును అవగతము చేసుకోవలసినది. హరే కృష్ణ ప్రభు దండోత్ప్రణము. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఒకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యము కృష్ణుణ్ణి మనము భౌతికమైనటువంటి కోణంలో చూసి అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం చాలా పొరపాటు చేస్తున్నట్లు. భౌతికమైనటువంటి కోణంలో కృష్ణుని అర్థం చేసుకోవడం అనేటువంటిది అసాధ్యం. మనందరి దృష్టిలో
ఒకటి కంటే ఎక్కువ ఒక మనిషిని మనం చూడడము అనేటువంటిది కొంత వింత, కొంత విచిత్రం. అంటే ఒకే మనిషి ఇద్దరిలా కనిపించారనుకోండి, వీళ్ళిద్దరూ ఒకటే అనుకోండి, అసలు అది సామాన్యమైనటువంటి వ్యక్తులు అయితే అలా కనపడరు. ఏ ఇంద్రజాలం తెలిసిన వాళ్ళు, మహేంద్రజాలం తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళు ఒకళ్ళని ఇద్దరుగా చూపిస్తారు ఒక్కొక్కసారి. సో రెండు చోట్ల ఒకళ్ళే కనిపిస్తుంటారు. అలాంటి సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఒక వ్యక్తి 6 చోట్ల, 8 చోట్ల, 8 మందిగా కనిపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అది అష్టసిద్ధులు, సిద్ధులు లభించినటువంటి వ్యక్తి అంటే ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయటం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి సిద్ధుల కారణంగా వాళ్ళు అలా కనిపిస్తారు. అది కూడా సాధ్యమే, కానీ అంతకు మించి సాధ్యం కాదు. కానీ కృష్ణుడికి అసంఖ్యాకంగా విస్తరించగలరు. అలానే ఆయన శక్తులన్నీ కూడా అపరిమితమైనటువంటివి. ఆయన శక్తులని భౌతిక స్థాయిలో చూడకూడదు. ఒక చిన్న బాలుడు, కౌమార వయస్సులో ఉన్నటువంటి వాడు ఏం పని చేయగలడో ఆ పని మాత్రమే చేస్తాడు కృష్ణుడు కూడా అనుకోవడం అనేటువంటిది మనం భౌతిక స్థాయిలో కృష్ణుడి గురించి ఆలోచించినట్లు. కానీ కృష్ణుడి శక్తి అపరిమితమైనది. ఎంత చిన్న పిల్లవాడైనా కానీ ఎంత శక్తినైనా ప్రదర్శించగలడు. చూడటానికి ఎంత తక్కువగా కనిపించినా, ఎంత చిన్న పిల్లవాడిలా కనిపించినా కానీ, ఎంత ఎక్కువ శక్తి అయినా కానీ ఆయన ప్రదర్శించగలడు. ఆయన కాలు గోరు తగిలితేనే శకటాసురుడు మరణించాడు. శకటం అంత పైకి ఎగిరిపోయి కింద పడింది. తర్వాత తృణావర్తుణ్ణి ఆయన జస్ట్ ఆయన చేత్తో ఇలా పట్టుకుని మెడ పిసికేస్తేనే ఆయన ఆకాశంలోంచి కింద పడిపోయాడు. సో ఊపిరి ఆడక. సో ఈ విధంగా ఆయన చేసినటువంటి ప్రతి లీలను, ఇంతకుముందు బకాసురుడిని చూస్తే భారీ కాయం, ఎంత పెద్దగా ఉంది అంటే ఒక పర్వతంలా ఉంది బకాసురుడు. పర్వతంలా ఉన్నటువంటి దాన్ని చాలా అవలీలగా ముక్కుని రెండు చీల్ చేసేసారు. మొత్తం ముక్కుతో చీల్ చేస్తే మొత్తం శరీరం మొత్తం కూడా రెండు ముక్కలు అయిపోయింది. సో అంత అంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేటువంటి కృష్ణుని భౌతిక స్థాయిలో ఆలోచిస్తే ఇంత శక్తి సామర్థ్యాలు అంత చిన్న బాలుడు, అతి కోమలమైనటువంటి శరీరాన్ని కలిగి, ముట్టుకుంటే మెత్తగా ఉండేటువంటి శరీరాన్ని కలిగి అలాంటి వ్యక్తి ఇంత బలమైనటువంటి అసురుల్ని ఎలా చంపుతారు అనేటువంటిది భౌతిక స్థాయిలో మనకి అందరికీ కూడా అంచనాలకు కూడా రాదు. అందుకనే మనం కృష్ణుడిని సామాన్యమైనటువంటి మానవుడుగానే పరిగణిస్తాం. అలానే కృష్ణుడు విస్తరించినప్పుడు కూడా అలానే విస్తరిస్తారు. ఇక్కడ చూడండి, అసంఖ్యాకమైనటువంటి గోవుల్ని కలిగి ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్. ఆయన శక్తులు ఎలా అసంఖ్యాకమో తనకున్నటువంటి ఐశ్వర్యం కూడా అసంఖ్యాకమే. ఓకే, ఈ అసంఖ్యాకము అంటే చాలా ఎక్కువ అని అర్థం, లెక్కించలేనంత అని అర్థం. ఎప్పుడైతే మనం 1 లక్షలున్నాయో, 2 లక్షలున్నాయో, 3 లక్షలున్నాయో, 10 లక్షలున్నాయో అంటే ఏ దానికైనా సరే ఒక నెంబర్ తోటి చెప్పాము అంటే దాన్ని లెక్కించగలము అని అర్థం. పక్కన ఒక నెంబర్ కూడా చెప్పలేనంతగా అని అంటే అసంఖ్యాకం. ఎంత అనేటువంటిది ఒక నెంబర్ తోటి కలిపి కూడి మల్టిప్లై చేసి చెప్పలేనంత నెంబర్ ఉన్నప్పుడు దాన్ని అసంఖ్యాకము అంటారు, అంటే ఇన్ఫినిటీ. సో కృష్ణుడికి ఉన్నటువంటి గోవులు అంటే ఏంటి, కృష్ణుడికి ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా అసంఖ్యాకమే. అసంఖ్యాకమైనటువంటి ఈ గోవుల్ని తీసుకుని ఆయన బయలుదేరడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఆటల మీద ఉన్నటువంటి సరదా, తొందరగా ఆడుకోవాలి అని. ఒక్కొక్కసారి మనం కూడా స్కూల్కి వెళ్తే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవచ్చు, ఎప్పుడు ఇంటర్వెల్ అయిద్దా, ఎప్పుడు లంచ్ బ్రేక్ అయిద్దా, ఎప్పుడు షార్ట్ బ్రేక్ వస్తుందా అని ఎదురు చూస్తూ అక్కడ మనం ఆడుకునేటువంటి ఆటల కోసం స్కూల్కి వెళ్ళడానికి ముందే సిద్ధమైపోతాం. ఒకరోజు 1 గంట ముందే వెళ్ళిపోతాం, లేదంటే ఫ్రెండ్స్ను కూడా 1 గంట ముందే రండి, నేను రేపు కూడా స్కూల్కి నేను 1 గంట ముందే వస్తాను, అందరం కలిసి 1 గంట ముందే ఆడుకుందాం, స్కూల్ స్టార్ట్ అయిపోయినా 1 అవర్ ఆడుకోవచ్చు అని చెప్పేసి అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడికి వస్తున్నారు. అయితే ఇక మాయావాద సిద్ధాంతం ఎలా ఉంటుంది అని అంటే, మాయావాద సిద్ధాంతం అనేటువంటిది కృష్ణుణ్ణి లాజికల్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కృష్ణుని లాజికల్గా అర్థం చేసుకోవడం అంటే 2 × 2 = 4 ఎలానో, అంటే దీనికి ఇది 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 అందరూ నమ్మేటువంటి సిద్ధాంతం. సో కృష్ణుడి గురించి కూడా అలానే అర్థం చేసుకోవాలి అనేటువంటిది. అయితే వాళ్ళు ఎందుకు కృష్ణుణ్ణి వాళ్ళు సాకార రూపంలో పూజించలేకపోతున్నారు అనంటే, ఎందుకు కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అనంటే, ఈవెన్ మనం చూసుకుంటే శంకరాచార్యులు కూడా, ఆయన కూడా ఎంత కృష్ణ భక్తుడు అయినప్పటికీ కృష్ణుడి నుంచి విష్ణువు 4గా విస్తరించారు అనంటే, మరి కృష్ణుడు 4గా విస్తరించారంటే కృష్ణుడు లేరా? లేదు అనంటే ఒకే వ్యక్తి 4గా ఎలా ఉంటారు? 4గా ఉంటారంటే 4 కృష్ణుడేనా, లేదంటే 4 వేరు వేరా? ఒకే సమయంలో ఒకే వ్యక్తి 4 రకాలుగా ఎలా ఉంటారు? కాబట్టి మేము కృష్ణుడిని నమ్ము.
మేము కృష్ణుని ఈ రూపంలో నమ్మం అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే ఏంటి అంటే కృష్ణుడు, అంటే కృష్ణుడు వేరు ఈ నలుగురు వేరా, ఒకవేళ వేరు అయితే ఈ నలుగురు కృష్ణుడి నుంచే వచ్చారు అనడానికి కృష్ణుడు వీళ్ళు కాదా ఇప్పుడు వీళ్ళు వేరుగా ఉన్నారు అని అంటే, అంటే దీన్ని ఎలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళు కేవలం భౌతిక స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక వ్యక్తే. ఇప్పుడు నన్ను చూస్తే మీరు, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నావు, నేను ఇంకొక చోట ఉండను, ఇంకొక చోట ఉండడం సాధ్యమైంది అని అంటే అది నేను కాదు అని చెప్పేటువంటి సిద్ధాంతం అనమాట ఈ యొక్క మాయావాదులు. అంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా ప్రూవ్ అవ్వదు, వాళ్ళు వాళ్ళ లాజిక్ తోటి కృష్ణుడి యొక్క లీలలు ప్రూవ్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే కృష్ణుడికి ఉన్నటువంటి ఈ యొక్క అచించమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి శక్తి సామర్థ్యాలని మాయావాద సిద్ధాంతంతో అర్థం చేసుకోలేము, కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందుకనే శ్రీమద్ భాగవతం బేస్ చేసుకుని వాళ్ళ సిద్ధాంతము వాళ్ళ తత్వము అనేటువంటిది లేదు, కేవలం వాళ్ళు భగవద్గీతను చదివేశారు అంతే. ఓకే, మాయావాదులు కేవలం భగవద్గీతను మాత్రమే చదువుతారు, లేదంటే ఇంకేదో ఉపనిషత్తులు ఏవో చదువుతారు, అంతేగాని శ్రీమద్ భాగవతాన్ని చదవరు. శ్రీమద్ భాగవతం చదివితే వాళ్ళకి పూర్తిగా కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అర్థమవుతాయి. శ్రీమద్ భాగవతం చదవకుండగా మనం మనోకల్పనలు చేసినంత మాత్రాన కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కృష్ణుడు 5 సంవత్సరాల బాలుడే అయినా సరే ఆయన యాక్చువల్గా కృష్ణుని యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది అని అంటే, మామూలుగా పిల్లలందరూ కూడా 3 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఎలా ఉంటారో కృష్ణుడు 3 సంవత్సరాల వయసులో అందరిలా ఉండరు. ఈయన 5 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలలా ఉంటాడు. అందరి వయసు 5 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఎలా కనిపిస్తారో కృష్ణుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వయసు ఎలా ఉంటుందో అలా కనిపిస్తారు. అంటే శారీరకంగా, జ్ఞానం పరంగా, బుద్ధిపరంగా, శక్తి పరంగా, సామర్థ్యం పరంగా ఆయనకు ఉన్నటువంటి వయసు కంటే కూడా 2-3 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ప్రదర్శించిన విధంగా ప్రదర్శిస్తారు. అందుకని కృష్ణుడు చిన్నప్పటి నుంచే చాలా మెచ్యూర్ గా మాట్లాడేవాళ్ళు, చిన్నప్పటి నుంచే చాలా అద్భుతమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు. ఆయన చేసినటువంటి కర్మలకి ఆయన వయసుకి సంబంధం లేనట్టుండేది. అందుకనే ఎందుకంటే కృష్ణుడి యొక్క రూప లక్షణాలు కూడా అలానే ఉండేవి. సో కృష్ణుడికి 11-12 సంవత్సరాలు వస్తే వస్తే ఎలా ఉంటారో అలా ఆయన ఏ కృష్ణుడు 7-8 సంవత్సరాలు అప్పుడే ఉండేవాళ్ళు. అంటే అంత మెచ్యూర్ గా మాట్లాడేవాళ్ళు, అంత మెచ్యూర్ గా పనులు కూడా చేసేవాళ్ళు. సో ఇక్కడ ఈయన కృష్ణుడు పంచవర్ష ప్రాయుడు. పంచవర్ష ప్రాయం అంటే 5 సంవత్సరాల వయసు. తరువాత అతనికి 6 ఏళ్ళు వచ్చి పౌగండ్రమునందు ప్రవేశించిన పిదప ఈ లీల వ్రజవాసులకు వెల్లడి అయ్యను. అంటే 5 సంవత్సరాల వయసులో చేసినటువంటి ఈ లీల 6 సంవత్సరాల తరువాత, 6వ సంవత్సరం కృష్ణుడికి వచ్చిన తరువాత జనాలందరికీ తెలిసింది. అంటే కృష్ణుడు 5వ సంవత్సరంలోనే లీల చేస్తే ఎందుకు అందరికీ 6వ సంవత్సరంలో తెలిసింది? 1 సంవత్సరం ఏమైపోయింది? 1 సంవత్సరం వరకు ఎందుకు తెలియలేదు? ఇది మిస్టరీ. దీన్ని ఈ మిస్టరీని మనకి తెలియజేయడం కోసమే నెక్స్ట్ అధ్యాయం 13వ అధ్యాయంలో మనకి బ్రహ్మ విమోహన లీల వస్తుంది. ఓకే, సో కృష్ణుడు ఈ యొక్క లీల చేసిన తరువాత కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలు మనందరికీ అర్థం కావు అని అన్నాం, చివరికి దేవతలకు కూడా అర్థం కావు. అందుకనే దేవతలే ఆశ్చర్యపోయారు, అసలు కృష్ణుడేనా నిజంగా, కృష్ణుడు ఉన్నంత, కృష్ణుడికి ఉన్నంత శక్తి ఉందా, కృష్ణుడికి ఇంత శక్తిని ప్రదర్శిస్తున్నారు ఇలా ఉన్నారు, మరి ఇంత శక్తిని ప్రదర్శించినటువంటి కృష్ణుడు ఏ విధంగా ఇలాంటి గోపబాలురు యొక్క ఎంగిల్ తింటున్నారు, గోపబాలులతో కలిసిపోయి వాళ్ళ ప్లేట్లలో తింటున్నారు, వాళ్ళ తింటున్నారు, వాళ్ళ నోట్లో కూడా తీసుకొని తింటున్నారు, ఇలాంటి ఒక సామాన్యమైనటువంటి బాలుడుగా ప్రదర్శించేటువంటి కృష్ణుడు నిజమైనటువంటి దేవాది దేవుడు కాదేమో అని వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అందుకనే కృష్ణుడి యొక్క శక్తిని, కృష్ణుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది దేవతల సాధ్యమే కాలేదు. దేవతల సాధ్యమే కాలేదు కాబట్టి బ్రహ్మ విమోహన లీల జరిగింది అక్కడ. ఓకే, చివరికి బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడిని పరీక్షించాలి అనుకున్నారు, నిజంగా కృష్ణుడు ఈయన దేవాది దేవుడైనా కాదా అనేటువంటి పరీక్షించాలనుకున్నారు. బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్నటువంటి గోపబాలుల్ని, గోవుల్ని, వత్సాలని అన్నింటినీ కూడా బ్రహ్మ తీసుకుని వెళ్ళిపోతే కృష్ణుడే వీళ్ళందరిలా విస్తరించి 1 సంవత్సరం పాటు అక్కడ ఉన్నారు. అందుకనే గోపబాలులందరూ తిరిగి 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినప్పుడు గోపబాలులందరూ కూడా గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి లీల గురించి చెప్తూ ఉన్నారు ఈ యొక్క అగాసుర కథ. ఓకే, అంటే 1 సంవత్సరం తర్వాత ఎందుకు చెప్పారు వాళ్ళు, 1 సంవత్సరం తర్వాత వ్రజవాసులందరికీ ఎందుకు తెలిసింది అని అంటే అది నెక్స్ట్ అధ్యాయంలో మనకు వస్తుంది, బ్రహ్మ విమోహన లీల. ఓకే.
అంటే కృష్ణుడు ఇక్కడ ఎందుకు చెప్పాను అని అంటే కృష్ణుని యొక్క సామర్థ్యాన్ని బ్రహ్మదేవుడు సైతం అర్థం చేసుకోలేకపోయినప్పుడు కృష్ణుడి యొక్క ఈ యొక్క సంఖ్యాకమైనటువంటి శక్తి సామర్థ్యాలని సామాన్యమైనటువంటి మానవులు, తత్వవేత్తలు, లేదంటే మాయావాదులు కృష్ణుడి యొక్క లీలల్ని, కృష్ణుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవడం అనేటువంటిది సాధ్యం. నెక్స్ట్ నాలుగు మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభు. ఫల ప్రభాలస్తవక సుమన ఫల ప్రభాలస్తవక సు అనఃపిచ్ఛ ధాతుభిః ఫల ప్రభాల స్తవ కసు మనః పిచ్చ ధాతుభిః. కాచ గుంజా మణిస్వర్ణ భూషిత అప్యభూషయం. కాచ గుంజామణి స్వర్ణ భూషిత అప్యభూషయన్. ఆ బాలురు తమ తల్లులచే కాచమణులు, దూరిగింజలు, మణులు, సువర్ణము మున్నగు వానితో తయారైన ఆభరణముల ద్వారా చక్కగా అలంకృతులయ్యింది. వనమునందు పండ్లు, చిగురుట ఆకులు, పూల గుత్తులు, నెమలి పించములు, ధాతువులు మున్నగు వానిచే తమను అలంకరించి కొనసాగిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, ధన్యవాదాలు. సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని అలంకరించి పంపిస్తారు, మళ్ళీ వీళ్ళు ఏ విధంగా కనిపిస్తారు అనేటువంటి గోపబాలు అందరి గురించి కూడా చెప్తున్నారు. తల్లులు కాచమణులు, గురిగింజలు, మణులు, సువర్ణము మున్నగు వానితో తయారైనటువంటి ఆభరణాల ద్వారా చక్కగా అలంకృతులయ్యను. వనముల యందు పండ్లు, చివురుటాకులు, పూల గుత్తులు, నెమలి పించములు, ధాతువులు మునగు వాణిచ్చి తమను అలంకరించి కొనసాగారు. అంటే తల్లులు ఆల్రెడీ వాళ్ళకి అలంకరించి పంపిస్తే నగలతోటి అని, కానీ వీళ్ళు వనానికి వెళ్ళిపోయిన తర్వాత వనంలో దొరికేటువంటి ఆకులతోటి, అక్కడ దొరికేటువంటి చెక్కలతోటి, అక్కడ దొరికేటువంటి పూల గుత్తులతోటి, చిగురుటు ఆకులతోటి, పండ్లతోటి వాళ్ళని వాళ్ళు అలంకరించుకునే వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఓకే, నెక్స్ట్ ఐదవ శ్లోకం. మంజులత మత హరే కృష్ణ ప్రభుజీ. ముష్ణంతోన్యోన్య సిక్ఖ్యాధీన్ జ్ఞాతానారాజ్య చిక్షిపుః. ముష్ణానోంతనోన్య శిక్యాధీన్ జ్ఞాతానారశ్చ చిక్షిపుః. తత్రత్యాశ్చ పునర్ధూరాద్ దశంతశ్చ పునర్ధర్దుః. తత్రత్యాశ్చ పునర్ధూరాదద్రస్తనంశ్చ పునర్దదుః. గోపబాలురలో ఒకడు మరియొకనని చలితి కావడిని హరించును. అది ఆ బాలునికి తెలిసినంతట దానిని ఇతరులు దూరముగా విసిరివేయుదురు. అచ్చట ఉన్నవారు దానిని మరింత దూరముగా విసిరివేయుదురు. అంతటా ఆ చల్లి మూట యజమాని నిరుత్సాహపడగా బాలురందరూ నవ్వుచుందురు. అప్పుడు ఆ యజమాని ఏడవగా చల్లి మూట అతనికి తిరిగి ఇచ్చెడి వారు. భాష్యము: ఈ రకమైన క్రీడానందము ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉన్న కారణముననే భౌతిక జగత్తునందును బాలురలో ఇటువంటి క్రీడ అపహరణము ఇంకనూ ఉన్నవి. నిజమునకు ఆధ్యాత్మిక జగత్తు నుండియే ఆనందమునకు సంబంధించిన భావన కలుగుచుండును. జన్మాదస్యయత వేదాంత సూత్రము 1.1.2. కృష్ణుడు అతని మిత్రులు ఇదే క్రీడను ఆధ్యాత్మిక జగత్తునందు ప్రదర్శింతురు. అది శాశ్వతమైనది, కానీ భౌతిక స్థాయిలో ఇచ్చట అది తాత్కాలికమైనది. ఆధ్యాత్మిక జగత్తునందు దానిచే కలిగెడ ఆనందము బ్రహ్మము కాగా, ఇచ్చట ఆ ఆనందము జడమైనది. అట్టి జడస్థితి నుండి బ్రహ్మభూతి స్థితికి చేరుటకు మనుజునికి శిక్షణ నొసుకుటకే కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశింపబడినది. ఏలయనగా మానవ జన్మము దాని కొరకే నిర్ణయింపబడినది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. వేదాంత సూత్రము 1.1.1. ఆధ్యాత్మిక జగత్తునందు దివ్యస్థితిలో తనతో కలిసి ఏ విధముగా ఆనందము అనుభవించవచ్చును బోధించుటకే శ్రీకృష్ణుడు అవతరించెను. ఆ రీతిగా అవతరించుటయే కాక అతడు ఆ బృందావనమునందు పలు లీలలను కావించి ఆధ్యాత్మికానందము వైపునకు జనులను ఆకర్షించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణుడి ఫ్రెండ్స్ అందరూ కలిసి భలే భలే ఆటలు ఆడుకుంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఎలా ఆడుకుంటున్నారంటే, ఒక మిత్రుడి చేతిలో ఉన్నటువంటి మూటని లాగేసుకొని ఆ మిత్రుడికి దక్కకుండగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేతులు మార్చుకుంటూ విసిరేసుకుంటూ ఉంటారు. సో ఆ మూట యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన ఆయన తన తన మూటను తాను దక్కించుకోవడం కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. సో
చివరికి ఆయన ఆ మూటను దక్కించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ఇక ఆయన బాధపడుతున్నప్పుడు, అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా బాధపడద్దు అని చెప్పేసి మళ్ళీ ఆయన మూట ఆయనకి ఇచ్చేసి నవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఆట. అంటే యాక్చువల్గా మనం చూస్తే ఇలాంటి ఆటలన్నీ కూడా ఆధ్యాత్మిక లోకంలో శ్రీకృష్ణ భగవానుడితో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహచరులతో కూడి ఆడుకుంటూ ఉంటారు. సో కృష్ణుడు ఆడినటువంటి ఆటలనే ఇప్పుడు మనమందరం ఆడుకునేది. సో కృష్ణుడు ఆడనే ఆట అంటూ లేదు. మనం అందరం కూడా చిన్నప్పుడు చాలా రకాల ఆటలు ఆడుకుంటాం. ఈ ఆటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే కృష్ణుడు ఆడినటువంటి ఆటలే ఒకప్పుడు గోలోకంలో, లేకపోతే బృందావనంలో కృష్ణుడు ఆడేటువంటి ఆటలే. సో ఇది ఈ ఇది ఆధ్యాత్మిక ఆనందాన్నే ఇస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడితో కలిసి ఆడుకుంటారో అప్పుడు ఇది ఆధ్యాత్మిక ఆనందం. వాళ్ళు లీలల్లో కృష్ణుడు బృందావనంలో చేస్తున్నటువంటి లీలల్లో భాగంగా ఆడుతున్నారు కాబట్టి ఈ ఆటల గురించి వింటే మనకి ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది లభిస్తుంది. నెక్స్ట్ 6వ శ్లోకం. పద్మ ప్రభావతి మదజ్, ప్రభావతి అల్లూరు ప్రభావతి మదజ్, ఓకే లక్ష్మీ మాతాజ్ చదవండి. యది దూరం గత కృష్ణో వనసోభేక్షణాయతం, యది దూరం గత కృష్ణో వనసోభేక్షణాయతం. హరే కృష్ణ ప్రభుజీ, అహం వినిపిస్తుందా? పూర్వమహం పూర్వం ఇతి సంస్పృశ్య రేమిద్రే, అహం పూర్వమహం పూర్వమితి సంస్పృశ్య రేమిద్రే. ప్రభావతి మాతాజీ మీరు మ్యూట్ చేయండి, లక్ష్మీ ఆత్మకూరు మాతాజ్ చదువుతున్నారు. ఒకప్పుడు కృష్ణుడు వనశోభను దాల్చుటకు కొంత దూరం వెళ్ళినప్పుడు గోపబాలు అతనితో జత కూడుటకు నేనే ముందుగా పరిగెత్తి కృష్ణుని తాకెదను, నేనే తొలుత కృష్ణుని తాకెదను అని అనుచూ పరిగెత్తిడు వారు. ఆ ప్రకారం కృష్ణుని పదే పదే స్తుతించు వారు ఆనందించుచుంటుంది. హరే కృష్ణ. ఓకే, కృష్ణుడు వనశోభను దాల్చుటకు కొంత దూరము వెడలినప్పుడు గోపబాలురు అతనితో జత కూడుటకు నేనే ముందుగా పరిగెత్తి కృష్ణుని తాకెదను, నేను తొలుత తాకెదను అని పరిగెడు. అంటే ఇలాంటి ఆటలు కూడా ఆడుతూ ఉంటారు. ఓకే, సో ఎవరు పోయి వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు గెలిచినట్లు. సో కృష్ణుడు అందరూ కూడా ఆయన టచ్ చేయకుండా ఆయన పరిగెడుతూ ఉంటారు, ఆయన వెనకాల మిగిలిన వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. నేను తాకాలంటే నేను తాకాలని వాళ్ళల్లో వాళ్ళు కాంపిటీషన్ పెట్టుకుని ఎవరు పోయి ముందు కృష్ణుడు తాకితే వాళ్ళు గెలిచినట్టు. సో ఆ విధంగా కృష్ణుడిని స్పృశించడం కోసం వాళ్ళు పదే పదే పరిగెడుతూ ఉంటారు కృష్ణుడి వెనకాలనే. నెక్స్ట్ ఉషశ్రీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కేచిద్ వేణూన్ వాదయంతో మాంతః శృంగాణి కేచన, కేచిద్ వేణూన్ వాదయంతో ధ్యాంతః శృంగాణి కేచన, కేచిద్ భృంగై ప్రఘాయంతః కూజంతః కోకిలై పరే, కేచిద్ భృంగైః ప్రగాయంతః కూజంతః కోకిలైః పరే, మిచ్ఛాయాభిః ప్రధావంతో గచ్ఛంతః సాధు హంసకై, విచ్ఛాయాభిః ప్రధావంతో గచ్ఛంతః సాధు హంసకైః, భక్తైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కళాపిభిః, బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కళాపిభిః, వికర్షంత కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ధృమాన్, వికర్షంతః కీశబాలాన్ ఆరోహంతశ్చ తైర్ధృమాన్, వికుర్వంతశ్చ తైః సాకం ప్లవంతశ్చ పలాశిషు, వికుర్వంతశ్చ తైః సాకం ప్లవంతశ్చ ఫలాశిషు, సాకం భేకైర్విలంగంతః సరితః స్రవ సంప్లుతాః, సాకం భేకైర్విలంగంతః సరితః స్రవ సంప్లుతాః, విహసంతః ప్రతిచ్ఛాయ శపంతశ్చ ప్రతిస్వనాన్, విహసంతః ప్రతిచ్ఛాయాః శపంతశ్చ ప్రతిస్వనాన్, ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్వా, ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా, ధాస్యం గతానాం పరదైవతేన,
దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరధారకేణ మాయాశ్రితానాం నరధారకేణ సాకం విజహృ కృత పుణ్య పుంజ సాకం విజహృః కృత పుణ్య పుంజః. హరే కృష్ణ ప్రభుజి దండవత్ ప్రణామ. ప్రభుపాదుల వారి భావము, బాలురందరూ నానా విధములకు కార్యములలో నిలకొని ఉండిరి. కొందరు తమ వేణువులను ఉదిరి, కొందరు కొమ్ములను ఊదిరి, కొందరు తుమ్మెదల జుంకారమును అనుకరించగా కొందరు కోకిలలతో గొంతులు కలిపిరి. కొందరు బాలురు ఎగురుచున్న పక్షి నీడ వెంట పరిగెత్తిరి. కొందరు హంసల అందమైన భంగిమలను అనుకరించిరి. కొందరు కొంగలతో పాటు మౌనముగా కూర్చుండిరి. మరికొందరు నిమళ్లతో పాటు నృత్యము చేసిరి. కొందరు చెట్లలోని పోతి పిల్లలను పట్టుకునగా కొందరు కోతుల వలె చెట్లపైన దుమికిరి. కొందరు కోతుల ముఖ భంగిమలను అనుకరించగా ఇంకొందరు ఒక కొమ్మ నుండి మరి ఒక కొమ్మ మీదకు దుమికిరి. కొందరు జలపాతముల చెంతకు వెడలి జల ప్రవాహములపై నుండి కప్పల వలె గంతులు వేయసాగిరి. జలమునందు తమ ప్రతిబింబములను కాంచి కొందరు నవ్వసాగిరి, కొందరు తమ ప్రతిధ్వనులను దూషింపసాగిరి. ఈ ప్రకారము ఏ తేజమునందు జ్ఞానులు లీనమవగోరుదురో అట్టి బ్రహ్మ తేజస్సునకు మూలమైన వాడును, నిత్య దాసత్వమును స్వీకరించిన భక్తులకు భగవానుడును, సామాన్య జనులకు సాధారణ బాలుడును అగు శ్రీకృష్ణునితో కలిసి గోపబాలురు ఆడుకునిచుండిరి. బహు జన్మ కృత పుణ్యమూలననే వారు ఆ రీతిగా దేవదేవునితో సాంగత్యమును బడయగలిగిరి. వారి మహద్భాగ్యమును ఎవ్వరు వర్ణింపగలరు? ప్రభుపాదుల వారి భాష్యము, తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ అని శ్రీ నారూప గోస్వామి భక్తి రసామృత సింధువు 1.2.4 నందు ఉపదేశించిరి. శ్రీకృష్ణుని సాధారణ మనుష్య బాలుడని గాని, బ్రహ్మతేజమునకు మూలమని కాని, పరమాత్మ తత్వమునకు మూలమని కాని, లేదా సాక్షాత్తుగా దేవదేవుడని గాని ఎట్లు తలచినప్పటికీ పూర్తి శ్రద్ధతో ఆ దేవదేవుని పాదపద్మములను స్మరించుటయే మనుజుడు చేయవలసిన కార్యము. భగవద్గీత 18.66 నందు కూడా ఇదే ఉపదేశము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పబడినది. శ్రీకృష్ణుని నేరుగా చేరుటకు శ్రీమద్ భాగవతమే సరళమైన విధానము. ఈశ్వర సద్యో హృద్య వరుధ్య తేత్ర కృతిభి శుశ్రూష విస్తత్క్షణాత్. భాగవతము 1.1.2 దృష్టిని కొంతైనను కృష్ణుని ఎడ కృష్ణ భక్తి ఎడ మళ్లించినచో అది వెంటనే మహోన్నత జీవన పూర్ణత్వమును సాధించటకు దోహదపడగలదు. కృష్ణ చైతన్య ఉద్యమము యొక్క ఉద్దేశము ఇది. లోక సజానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితం. భాగవతము 1.7.6 విజయ రహస్యము సాధారణముగా జనులకు తెలియదు. అందువలన భౌతిక జగత్తునందలి దీన జనుల ఎడ, ముఖ్యముగా కలియుగ జనుల ఎడ కరుణతో వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించెను. శ్రీమద్ భాగవతము పురాణమలం యద్వైష్ణవానాం ప్రియం. భాగవతము 12.13.18 వైష్ణవులకు అనగా శ్రీకృష్ణుని మహిమలను శక్తిని సంపూర్ణముగా నిలిగిన వారలకు శ్రీమద్ భాగవతము అత్యంత ప్రియమైన గ్రంథము. ప్రస్తుత దేహమును మనము విడిచిపెట్టక తప్పదు. తథా దేహాంతర ప్రాప్తి. శ్రీమద్ భాగవతమును భగవద్గీతను మనము నిర్లక్ష్యపరిచినచో రాబో జన్మ ఎట్టిదో మనం ఎరుగము. కానీ ఈ రెండు గ్రంథములను ఆశ్రయించినచో మనుజునికి తదుపరి జన్మమున కృష్ణ సాహచర్యము తప్పక లభింపగలదు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కనుక ఈ శ్రీమద్ భాగవతమును ప్రపంచమంతటను వితరణము కావించుట ధార్మికులకు, తత్వవేత్తలకు, ఆధ్యాత్మికవాదులకు అనగా యోగ నామపు సర్వేషాం అంతేకాక సామాన్య జనులకు గొప్ప సంక్షేమ కార్యము కాగలదు. జన్మలాభ పరః పుంసామంతే నారాయణ స్మృతి. భాగవతము 2.1.6 జనులు జీవితాంతమున ఏదో ఒక విధముగా కృష్ణుని అనగా నారాయణుని తలుచుకొనగలిగినచో వారి జన్మము సాఫల్యము చెందగలదు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, కృష్ణుడి యొక్క మిత్రులు అందరూ కూడా ఏ విధంగా ఆడుకుంటున్నారు ఆ వనంలో? ఇది గోవత్సాలను తీసుకుని అక్కడ మేపిటానికి తీసుకువెళ్ళినటువంటి కృష్ణుడి యొక్క మిత్రులందరూ కూడా కృష్ణుడితో కలిసి ఏ విధంగా ఆడుకుంటున్నారు? కొంతమంది కొన్ని రకాలుగా ఆడుకుంటున్నారు. ఇవన్నీ కూడా కృష్ణుడితో కలిసి చేస్తున్నటువంటి ఆటలు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు.
వీళ్ళు మామూలు మనుషులైతే కృష్ణుడితో కలిసి ఇలాంటి గొప్ప గొప్పగా ఆటలు ఆడుకొని ఆ ఆటల్లో ఆనందాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. వీళ్ళు ఒకవేళ దేవతాలోకంలో పుట్టినటువంటి వాళ్ళు, అందుకని వాళ్ళకి అర్హత ఉందా అనుకుంటే దేవతాలోకాల్లో పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి అర్హత ఉండదు. దేవతలకు సైతం లేనటువంటి ఈ అదృష్టం, మనుషులకి సైతం లేనటువంటి ఈ అదృష్టం, బృందావనంలో పుట్టినటువంటి గోపబాలుడికి ఈ అదృష్టం అనేటువంటిది ఉంది. అందుకనే వీళ్ళందరూ కూడా కృష్ణుడితో ప్రత్యక్షంగా సాహచర్యాన్ని పొంది ప్రత్యక్షంగా ప్రతి ఆటలోనూ ప్రతి లీలలోనూ భాగం పంచుకుంటున్నారు. ఓకే, ఇది చిన్న విషయం కాదు. ఎన్నో జన్మల తపస్సు చేస్తే తప్ప ఇలాంటి ఒక స్థితి అనేటువంటిది రాదు. మామూలుగా మనందరికీ కూడా కృష్ణుడి లీలల్లో భాగం పంచుకోవాలి అనేటువంటి కోరిక ఉండొచ్చు. సో కృష్ణుడు ఉన్నటువంటి లోకంలో కృష్ణుడితో పాటు బృందావనంలో నేను కూడా పుట్టి కృష్ణుడితో పాటు కృష్ణుడి ఫ్రెండ్గా కృష్ణుడితో పాటు ఆడుకోవాలి, లేదంటే కృష్ణుడికి భార్యగా, లేదా కృష్ణుడికి ప్రియురాలుగా, కృష్ణుడికి తల్లిగా, కృష్ణుడికి తండ్రిగా, కృష్ణుడికి మిత్రుడుగా, దాస్యుడుగా ఇలా ఉండాలి అనేటువంటి కోరికలు మనందరికీ ఉండొచ్చు. ముక్తి అయినా ఈజీ అయితేమో కానీ ఇలాంటి లీలల్లో భాగం పంచుకోవడం అనేటువంటిది అంత ఈజీ కాదు, అది అందరికీ రాదు. మామూలుగా చూస్తే ముక్త పురుషులైనటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడితో ఇలాంటి లీలల్లో భాగం పంచుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేటువంటిది లభిస్తుంది. మనం ఎన్నో జన్మల పాటు పుణ్యం చేసుకుంటే, ఎంతో తపస్సు చేస్తే, ఎంతో మనకి భక్తిలో పురోగమిస్తే మనకి ఎన్నో కొన్ని ఏవో ఒకటి కొన్ని ఒకటి రెండు అపరాధాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. మనం ఎంత గొప్పగా భక్తి చేసామో అని మనం అనుకున్నా కానీ ఎన్నో కొన్ని అపరాధాలు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా ఇలాంటి అపరాధాలతో భక్తి చేయడము అనేటువంటిది ఏదైతే ఉందో దీని కారణంగా మనం ముక్తిని పొందలేకపోతున్నాం. మనం అందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడానికంటే ముందు 10 రకాల అపరాధాలని మనం అవాయిడ్ చేయాలి. ఓకే, ఒక అపరాధం కాదు, హరే కృష్ణ మహామంత్రం జపం చేసే ముందు మన భావం ఎలా ఉండాలో కూడా చెప్తారు అపరాధంలో. ఓకే, సో ఇలాంటి అపరాధాలన్నీ లేకుండా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే దాన్ని శుద్ధనామము అంటారు. లేదు అంటే అది శుద్ధనామం కాదు. సో ఇలాంటి అపరాధ పూరితంగా చేసేటువంటి ఈ యొక్క నామం ద్వారా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే మనము ముక్తి వరకు వెళ్ళలేము కానీ ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతాం. ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయినటువంటి మనకి చాలా బాధ కలుగుతుంది కదా. ఎంతో కృష్ణ భక్తిని చేసి కృష్ణ భగవానుడి యొక్క లోకానికి వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి మనము వచ్చి ఈ దేవతాలోకాల్లో పడిపోయాము అని అనుకుంటాం. అంటే మనకు అర్హత లేదు, ముక్తిని సాధించే అర్హత లేదు, ఎందుకంటే చాలా అపరాధాలు చేసేసాం, అపరాధాలతోటి నామం చేసేసాం. సో నామం చేసినా కానీ అపరాధాలతో, కాకపోతే మీకు వచ్చే లాభం ఏమిటి అని అంటే తప్పనిసరిగా మీరు మంచి లోకంలోకి వెళ్తారు, ఉత్తమ లోకంలోకి వెళ్తారు. తప్పకుండా మీరు ఒక దేవతలా పుట్టచ్చు, తప్పకుండా మీరు ఒకవేళ దేవతలా పుట్టకపోయినా కానీ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టచ్చు. ఎక్కడ పుట్టినా కానీ మీరు భక్తి ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే వదిలేశారో, ఎక్కడి వరకు అయితే కంటిన్యూ చేసి వదిలేశారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేస్తారు. ఓకే, అంటే పరిపూర్ణతను సాధించే మార్గంలో మీరు కొంత ప్రయాణం చేశారు, ఆ మిగిలిన కొంత మీరు ఆ జన్మలో ప్రయాణం చేసేసి మీరు ముక్తిని పొందుతారు. ఇలాంటి వాళ్ళకి కృష్ణుడు దేవతాలోకాలలో పుడతారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏంటి, భక్తి బాగా చేసి ఏవో కొన్ని అపరాధాల కారణంగా వీళ్ళు మళ్ళీ భగవద్ధామానికి వెళ్లకుండగా ఏ దేవతాలోకాల్లో జన్మిస్తే, ఇది ఇలా ఎన్నో జన్మల పాటు చేసి ఉంటే, వీళ్ళు ఇప్పుడు దేవతాలోకాల్లో ఉంటే అలాంటి వాళ్ళకి కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చి లీలలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు. ఓకే, ఎంతో భక్తి చేసి భక్తి భక్తి సాధనతోటి వాళ్ళు ఇంకా ముక్తి పొందడానికి అర్హులయ్యారు అని అనుకున్నప్పుడు, అది కూడా దేవతాలోకాల్లో పుట్టిన తర్వాత కూడా అర్హులయ్యారు అనుకున్నప్పుడు, వాళ్ళందరికీ ఇలాంటి అవకాశాలు ఇచ్చి కృష్ణుడి లీలల్లో భాగం పంచుకొని కృష్ణుడితో ఎలా సేవ చేయొచ్చు, కృష్ణుడికి ఎలా సేవ చేయొచ్చు, కృష్ణుడితో ఎలా ఆడుకోవచ్చు, అవన్నీ ఇక్కడే నేర్పేస్తారు. ఇది ఫైనల్గా నేర్పేటువంటి ట్రైనింగ్ అనమాట. వీళ్ళు కృష్ణలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, గోలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడితో పాటు కలిసి వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ భూలోకంలోనే కృష్ణుడితో పాటు ఇక్కడ చేసేసి, ఎవరు కృష్ణుడితో ఎలా ఉండాలి, కృష్ణుడితో ఎలా ఆడుకోవాలి, కృష్ణుడిని ఎలా మెప్పించాలి, కృష్ణుడికి ఎలా సేవ చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఇక్కడే నేర్చుకొని, ఇక కృష్ణుడు తిరిగి అంతర్ధానం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా గోలోకానికి వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇది వాళ్ళ యొక్క ప్రస్థానం, ఆధ్యాత్మిక ప్రస్థానం అనేటువంటిది ఇలా ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, వీళ్ళు సామాన్యమైన వాళ్ళ,
కృష్ణుడితో ఆటలాడుకునేటువంటి వాళ్ళు, కృష్ణుడు లీలల్లో భాగం పంచుకున్నటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే ఎలా అంటే, మనం కూడా శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో, శ్రీమద్ భాగవతం అనేటువంటి కృష్ణ కథ, ఇలాంటి కృష్ణ కథను నిరంతరం శ్రవణం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం కూడా అలాంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలం, కృష్ణలీలల్లో భాగం పంచుకోగలం, ఇలాంటి అద్భుతమైనటువంటి లీలల్లో, సామాన్యంగా ఎవరికీ సాధ్యం కానటువంటి లీలల్లో భాగం పంచుకునేటువంటి మనకి శ్రీమద్ భాగవతం చదవడం వల్ల, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల మనకు కలుగుతుంది. అందుకని వ్యాసదేవుడు మనందరి కోసమని శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చారు. శ్రీమద్ భాగవతం అనేటువంటిది అమల పురాణం. అమల పురాణం అంటే ఎలాంటి ఎలాంటి మలినాలు లేనటువంటి అమలమైనది, అంటే పవిత్రమైనటువంటి పురాణం. ఇలాంటి పవిత్రమైనటువంటి పురాణము సత్వగుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు, తమోగుణంలో ఉన్నవాళ్ళు చదివే పురాణాలు కాదు ఇవి. పురాణాలు చాలా ఉన్నాయి, ఎన్నో రకాల పురాణాలు ఉన్నాయి. ఓకే, ఆ పురాణంలో ఇలా చెప్పబడింది, ఈ పురాణంలో ఇలా చెప్పబడింది, ఈ పురాణంలో ఇలా చెప్పబడింది, ప్రభు మేము ఏది నమ్మాలి, ఏది కరెక్టు అని అడుగుతారు చూసారా. అలాంటి వాళ్ళకి తెలియాల్సింది ఏమిటి అని అంటే, ఈ పురాణాలన్నిటికీ కూడా కింగ్ లాంటిది ఏంటి అని అంటే భాగవతం. ఓకే, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా ఎందుకు చెప్తారు అంటే, ఆ ఆ అన్ని పురాణాలు కూడా ఒకళ్ళకే ఉద్దేశించబడి లేదు. ఓకే, చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వాలి, కొంచెం పెరిగిన తర్వాత సెరలాక్ ఇవ్వాలి, ఇంకొంచెం పెరిగిన తర్వాత జ్యూసెస్ లేకపోతే ఇంకేమైనా కొంచెం మెత్తగా తయారు చేసి పెట్టాలి, ఇంకా పెరిగిన తర్వాత చపాతీ పెట్టాలి. అంతేకాని పుట్టగానే చపాతీ పెట్టేస్తే, పుట్టగానే చపాతీ పెడితే పిల్లాడు బ్రతకడు. ఓకే, అందుకనే పురాణాలు కూడా భాగవత పురాణం వరకు చేరాలి అని అంటే, ముందు మన స్థాయి మూడు గుణాలని దాటాలి. ఓకే, తమోగుణంలో, రజోగుణంలో, సత్వగుణంలో ఉన్నటువంటి పురాణాలని ఆశ్రయించే స్థాయిలోనే ఉన్నప్పుడు మనం భాగవత పురాణం చదివితే భాగవత పురాణంలో చెప్పబడినటువంటి విషయాలు మనకి ఎక్కువ మనం అర్థం చేసుకోలేం, అందుకని మనం దాన్ని వదిలేస్తాం. భాగవత పురాణము అనేటువంటిది అమల పురాణం, భాగవత పురాణం అనేటువంటిది కేవలం పరమహంసలకు మాత్రమే ఉద్దేశింపబడింది. ఓకే, మిగిలినటువంటి సాత్విక, రాజసిక, తామసిక పురాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు, చాలా ఆకర్షణగా ఉండొచ్చు, అందులో కథలు ఉంటాయి, చాలా బాగుంటాయి. మనందరికీ కూడా ఆ పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలను కనుక మనం పాటిస్తే మనకు కూడా ఆనందం కలుగుతుంది. కానీ భాగవత పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలని మనము విని ఆచరించినప్పుడు మనకు ఆనందం కలగకపోవచ్చు, భౌతికమైనటువంటి ఆనందం కలగకపోవచ్చు. కానీ తామసిక, రాజసిక పురాణాల్లో చెప్పబడినటువంటి విషయాలు వల్ల ఆచరించటం వల్ల కలిగినటువంటి ఆనందము మనకి భాగవత పురాణం జరిగినప్పుడు ఆ విషయాల వల్ల కలగదు. అందుకని మనకి కృష్ణుడు మనకి ఆనందం కూడా మూడు రకాలు అనేటువంటి విషయం చెప్పారు. ఇలాంటి శుద్ధ సత్వ గుణంలో ఉన్నటువంటి పురాణాల వల్ల కలిగేటువంటి, దాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఆనందం స్టార్టింగ్ లో మనకు ఒక విషయం లాగా ఉంటుంది, కానీ అది మనం పోను 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 అది ఒక అమృతంలా అనిపిస్తుంది. ఓకే, ఇది మనకి కృష్ణుడు మనకి 18వ అధ్యాయంలో చెప్పారు. ఓకే, తమోగుణ ఆనందం ఎలా ఉంటుంది, రజోగుణ ఆనందం ఎలా ఉంటుంది, సత్వగుణ ఆనందం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లో మనకి ఎలా ఉంటుంది, విషయం ఎలా ఉంటుంది, ఎవరికి కావాలి చాంటింగ్, ఎవరు చేస్తారు ఈ చాంటింగ్, ఎవరు చేస్తారు ఈ పూజ, ఎవరు లెగుస్తారు పొద్దున్నే, ఎవరు చూస్తారు ఈ మంగళహారతి, ఎవరు చదువుతారు ఈ భాగవతం, ఎందుకు చదవాలి, స్టార్టింగ్ లో మనకు నచ్చు. కానీ ఒకసారి మనము వింటూ వింటూ ఉన్నాం అనుకోండి పదే పదిగా, అప్పుడు ఏమవుతుంది, దాని మీద రుచి పెరుగుతుంది, దాన్ని ఇంకా వినాలి అనిపిస్తుంది, వినకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. ఇది అంటే ఈ శుద్ధ సత్వగుణంలో, సత్వగుణంలో ఉన్నటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది స్టార్టింగ్ లో మనకు ఆనందాన్ని కలిగించకపోవచ్చు, కానీ తర్వాత తర్వాత అవి మనకి ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. అవి లేకపోతే మనం వేరే ఏ వస్తువు కూడా ఆ ఆనందాన్ని రీప్లేస్ చేయలేదు, అంత ఆనందం మనకి భాగవతం వినటంలో కలుగుతుంది. అందుకని మనకి వ్యాసదేవుడు మనకి భాగవతాన్ని ఇచ్చారు. ఓకే, ఎన్నో పురాణాలు రాసినటువంటి వ్యాసదేవుడు సంతృప్తి చెందక బాధపడుతూ ఉంటే నారదుడు యొక్క ఇన్స్ట్రక్షన్ తోటి ఆయన భాగవతాన్ని రాసి మనకిచ్చారు. అంటే మనం అందరికీ ఇప్పుడు ఈ ఒక్క విషయం అర్థమైపోవాలి, ఎన్నో పురాణాలు రాసినటువంటి వ్యాసదేవుడికే సంతృప్తి లేనప్పుడు ఆ పురాణాలని ఆ కథలని చదివినటువంటి మనకి సంతృప్తి ఎలా ఉంటుంది? వేదాలను అన్నింటినీ విభజించేశారు, వేదాలను విభజించి వేదాలని అందరికీ అందజేసినటువంటి వ్యాసుడికి సంతృప్తి కలగలేదు.
అంటే అది రాసినటువంటి ఆయనకి, అది విభజించినటువంటి ఆయనకి సంతృప్తి కలిగినప్పుడు ఆ వేదాలను చదివిన మనకి సంతృప్తి కలుగుతుందా? రాసినోడికి సంతృప్తి లేనప్పుడు మనకి సంతృప్తి వస్తుందండి. ఇది నేను తయారు చేశాను కానీ ఇది నాకు నచ్చలేదు అని నేను మీకు ఇచ్చాననుకోండి, మీకు నచ్చుతుందా? నచ్చదు. కానీ వ్యాసుడికి కూడా సంతృప్తి కలిగినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది ఏంటిది అంటే శ్రీమద్ భాగవతం. అంటే శ్రీమద్ భాగవతాన్ని రాసిన తరువాత వ్యాసుడు సంతృప్తి చెందారు కాబట్టి అది చదివితే మనం కూడా సంతృప్తి చెందాం. రాసిన వాళ్ళకి లేని సంతృప్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాసిన వాళ్ళు సంతృప్తి పడితేనే మనకి సంతృప్తి వస్తుంది. కాబట్టి భాగవతం అనేటువంటిది అందుకనే ఉత్తమమైనటువంటి పురాణం. అందుకనే ఈ పురాణాన్ని మనము మిగిలినటువంటి పురాణాలతో కంపేర్ చేయకూడదు. సో మనము జీవిత చివరి అంకంలో మనం కృష్ణుడిని తలుచుకోవాలి. జీవిత చరమ అంకంలో మనము కృష్ణుడి యొక్క నామస్మరణతో మనం చివరి దశని మనం కంప్లీట్ చేసుకోవాలి అని అంటే మనం కేవలం శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలను ఆశ్రయించి ఇలాంటి కృష్ణుడితో పాటు కృష్ణుడి లీలలలో భాగం పంచుకున్నటువంటి ఇలాంటి శుద్ధ భక్తుల గురించి మనం విన్నట్లయితే తప్ప మనము జీవితపు చరమ అంకంలో కృష్ణనామాన్ని తలుచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అది భాగవతం యొక్క పవర్. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందాం. శోభారాణి మాత శోభారాణి మాతజీ, హరే కృష్ణ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతజీ. యత్పాదపాంశుర్బహుజన్మకృచ్యతో యత్పాదపాంశుర్బహుజన్మకృచ్యతో ద్రుతాత్మభిర్యో గిర గిభిరప్యలభ్యః. ధృతాత్మభిర్యో గిరిభిర గిరిభిరప్యలభ్యః లభ్యః. సయుద్ధృగ్విషయ స్వయం స్థిత. సయేవయుద్రిగృహ విషయః స్వయం స్థితః. కిం వర్ణ్యతే దిష్టమతో వ్రజౌకసాం. కిం వర్ణతే దిష్టమతో వ్రజౌకసాం. హరే కృష్ణ ప్రభుజీ. బహు కష్ట సాధ్యములగు యమనియమము అసన ప్రాణాయామములను అభ్యసించు యోగులు పలు జన్మల వరకు కఠోర మగు తపోనిష్ఠులను కావించి కాలక్రమాన మనోనిగ్రహమును సాధింపగలిగను. భగవంతుణ్ణి పాద పద్మ రేణువులు నయనము పొందజాలరు. అట్లైనచో సాక్షాత్తు ఆ దేవాది దేవుడే ఎవరితో కలిసి నివసించాడో, ఎవరు అతనిని ముఖాముఖి గాంచియున్నాడో అట్టి ప్రజవాసులు అదృష్టము ఏమని వర్ణించగలమో. భాష్యము బృందావన వాసుల యొక్క గొప్ప అదృష్టము కేవలం మనము అంచనా మాత్రమే వేయగలము. బహు జన్మ పుణ్యఫలంగా వారెంతో పరమ అదృష్టవంతులై వర్ణించుటకు అసాధ్యము. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఎన్నో జన్మల పాటు సాధన చేస్తే ఎలా అష్టాంగ యోగ విధానం ద్వారా. అష్టాంగ యోగం ఎలా ఉంటుందండి? యమ నియమ ఆసన ప్రాణాయామం, ఇవన్నీ కూడా దాటి సమాధి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా పలు జన్మల పాటు అలా చేస్తే కూడా దానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మ ధూళి కూడా లభించదు. అంటే కృష్ణుడితో కలిసి ఆడుకోవడం అనేటువంటిది పక్కన పెట్టండి. కృష్ణుడితో కలిసి ఆడుకోవాలంటే ఎన్నో జన్మల పాటు అష్టాంగ యోగ సాధన చేసినటువంటి వ్యక్తుల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కృష్ణుడితో ఈ విధంగా లీలల్లో భాగం పంచుకుని ఆడుకునేటువంటి అవకాశం వస్తుంది. ఇలాంటి సాధన చేసేటువంటి వాళ్ళు అంటే ధ్యాన ప్రక్రియ ద్వారా, ధ్యానం చేస్తూ ఉంటాం కదా మనం అందరం, సమాధి స్థితికి వెళ్ళాలి అని ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి ధ్యానము అనేటువంటిది మనకి ఏమైనా ఇస్తే భౌతికమైన లాభాన్ని ఇస్తుంది లేకపోతే సిద్ధుల్ని ఇస్తుంది తప్ప ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని ఇవ్వదు. కృష్ణ లోకానికి తీసుకువెళ్తే కృష్ణుడితో కలిసి లీలల్లో భాగం పంచుకునేటువంటి అదృష్టాన్ని మనకి ఇవ్వదు. సో కృష్ణుడి పాద పద్మ ధూళి కూడా లభించదు ఇలాంటి వాళ్ళకి అని చెప్తున్నారు. ఇలా ఎవరికి లభిస్తుందండి మరి? కేవలం
భక్తి యోగం భక్తులు 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 భక్తి యోగంలో భక్తులకి మాత్రమే. అందుకని భక్తి యోగము అనేటువంటిది అన్ని యోగాల కంటే కూడా ఉత్తమమైనటువంటి యోగం. భక్తి యోగము అంటే భావంతో చేసేటువంటి భక్తి. భక్తిలో భావం ఉంది, భక్తిలో ప్రేమ ఉంది. ప్రేమ భావము అనేటువంటిది లేకుండా కృష్ణ సాహచర్యము అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, ఎంత జ్ఞానమున్నా ఎంత జ్ఞానమున్నా భక్తి లేకపోతే కృష్ణుణ్ణి పొందలేము. కృష్ణుడితో కలిసి మనము సహచరులుగా ఉండలేము, కృష్ణ లీలల్లో మనం భాగం పంచుకోలేము. కాబట్టి మన భావాన్ని మార్చుకోవాలి, మన భావాన్ని పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి? స్థూల ఇంద్రియాలతో కాదు, సూక్ష్మ ఇంద్రియాలు శుద్ధిపడాలి. సూక్ష్మ ఇంద్రియాలలో ఏంటంటే ఏంటి? మనస్సు. మనస్సులో భావ భగవంతుణ్ణి మనం ప్రతిష్ఠించుకోవాలి. మనసులో మన భగవంతుడి యొక్క స్మరణే జరగాలి. మనసులో భగవంతుడి యొక్క లీలల్ని స్మరించాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మనము సమాధి స్థితిలో ఉన్నట్లు. ఒక భక్తుడు ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటాడు, ఏ పని చేస్తున్నా సమాధి స్థితిలోనే ఉంటాడు. ఎందుకు? సమాధి స్థితి అంటే ఏమిటి? సమాధి స్థితి అంటే కృష్ణుడు గురించి తప్ప వేరే ఏ దాని గురించి ఆలోచించకుండా ఉండడం. సో భక్తుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కృష్ణుడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి కృష్ణుడు సారీ భక్తులు ఎప్పుడు కూడా సమాధి స్థితిలోనే ఉంటారు. కాబట్టి అష్టాంగ యోగుల కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితి. కానీ భక్తులేమి వాళ్ళలాగా మెడిటేషన్లు చేయరు, భక్తులేమి వాళ్ళలాగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ ఏం చేయరు. ఓకే, ఇవన్నీ చేయకుండానే డైరెక్ట్ గా కృష్ణుడిని ప్రతిష్ఠించుకుంటారు. అంటే భక్తుల స్థాయి ఎక్కడ ఉంటుందండి? అంటే అష్టాంగ యోగ విధానంలో ధారణా స్టేజ్ ఏదైతే ఉంటుందో ధారణా స్టేజ్ లో డైరెక్ట్ గా భక్తులు ఎంటర్ అవుతారు. సో కృష్ణుడిని ప్రతిష్ఠించుకుంటారు. ధారణా స్టేజ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే పరమాత్మను ప్రతిష్ఠించుకుంటారు. కానీ భక్తుల ధారణా స్టేజ్ డైరెక్ట్ గా వస్తుంది, వాళ్ళు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్విభుజ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటారు. అది అష్టాంగ యోగులకి భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. అదే చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ యొక్క అష్టాంగ యోగులు చేసేటువంటి సాధన కొన్ని జన్మల పాటు చేస్తే కూడా కృష్ణుడు పొందలేరు. కానీ ఒకే జన్మలో కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని ప్రతిష్ఠించుకొని కనుక మనం ధ్యానం చేస్తూ వాళ్ళలాగా ప్రాణాయామ ప్రక్రియలన్నీ చేసి కాకుండా చేయకపోయినా సరే కృష్ణుడి రూపాన్ని కనుక మనం ధ్యానం చేయగలిగితే మనకి ఆ పర్ఫెక్షన్ వాళ్ళకంటే ముందే వస్తుంది, ఒకే జన్మలో వస్తుంది. వేల జన్మలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకే జన్మలో మనం పొందవచ్చు. అది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి పవర్. ఓకే, సో అలాంటి గొప్ప అదృష్టము అనేటువంటి కేవలం భక్తులకే వస్తుంది. కృష్ణుడితో పాటు ఇప్పుడు ఆడుకుంటున్నటువంటి గోపబాలురు అందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులు అని చెప్తున్నారు బ్రజవాసులు అందరూ కూడా. ఓకే, సో ఈరోజు ఇక్కడ కాపుదాం మాతాజీ. 13వ శ్లోకం నుంచి మనము రేపు చదువుకోం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ.